గాజుపల్లి గ్రామంలో ఉండే కాంతారావు కోళ్ల ఫారం నడుపుతూ, కోళ్లని అమ్ముతూ, అలా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. కోళ్లకు దాణా పెడుతూ ఉండగా అక్కడికి తన కూతురు మైథిలిని తీసుకుని వస్తుంది జమున. ఆమెకి అసలు కోళ్లంటే, ఈ కోళ్ల ఫారం అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. కానీ కూతురు మైథిలి మాత్రం వాటితో బాగా ఆడుకుంటుందనే కారణంతో ప్రతిరోజు ఆ కోళ్ల ఫారం దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది జమున. అలా మైథిలి పరుగున కాంతారావు దగ్గరికి వెళ్తుంది. కాంతారావు తన కూతురిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. తిరిగి మైథిలి కూడా ముద్దు పెడుతుంది తండ్రికి. స్నాక్స్ తిన్నావా తల్లి? తిన్నాను నాన్న, అది కాకుండా పాలు కూడా తాగాను తెలుసా? అవునా తల్లి, నువ్వు మా అమ్మవు కదా? అవును, ఖచ్చితంగా మీ అమ్మే. నన్ను వేధిస్తంటే ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. నాన్న, నువ్వు అమ్మ చెప్పింది నమ్ముతావా, నేను చెప్పింది నమ్ముతావా? నా చిట్టి తల్లి చెప్పిందే నేను నమ్ముతాను. సరే గానీ నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు వచ్చేటప్పుడు కూతుర్ని కూడా తీసుకొని రండి. కొద్దిసేపు ఉండు, మస్తాన్ ఫోన్ చేశాడు, 20 కోళ్ళు కావాలంట, వస్తానన్నాడు. రాగానే ఆ కోళ్ళు ఇచ్చేసి అందరం కలిసే వెళ్దాం. ఈ కంపు వాసన పీల్చుకుంటూ ఎంతసేపు ఉండాలి? మస్తాన్ వచ్చే వరకు ఉండాలి అని తండ్రి కూతుర్లిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. జమున మూతిని ముడుచుకుని 3 వంకలు తిప్పుకుంటుంది. ఇంతలో మస్తాన్ ట్రాలీ ఆటో తీసుకుని కోళ్ల ఫారం దగ్గరికి వస్తాడు. మస్తాన్ కాక, ఎలా ఉన్నావు? అరే మైథిలి బేటీ, కాయసేవో? ఐఎమ్ గుడ్ అంకుల్. ఇక కాంతారావు లెక్కపెట్టి 20 కోళ్లు ట్రాలీలో వేస్తాడు. మస్తాన్ డబ్బులిచ్చి ఆటో తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి 3 ఇంటికి వచ్చేస్తారు. రాత్రి భోజనం చేసి తండ్రి కూతుర్లు మంచం మీద పడుకుంటారు. జమున కింద చాప వేసుకుని పడుకుంటుంది. మరునాడు ఉదయం నిద్రలేవగానే భార్యతో కాంతారావు ఇలా అంటాడు, నేను కోళ్లఫారం దగ్గరికి వెళ్తున్నాను, పాపలేస్తే చెప్పు, మీరేమి రాకండి, వాటికి దాణా పెట్టి నేనే ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి ఇంటి నుంచి కోళ్లఫారం దగ్గరికి వెళ్తాడు కాంతారావు. కోళ్లఫారంలో కోళ్లన్నీ చనిపోయింటాయి. వాటిని చూసి కాంతారావు ఆశ్చర్యపోతాడు. అతనికి అంతా అయోమయంగా ఉంటుంది. ఎలా జరిగింది, ఉన్నట్టుండి కోళ్లన్నీ చనిపోయాయి అని కాంతారావు బాధపడుతూ ఉంటాడు. ఇక పొద్దున్నే వెళ్ళిన భర్త మధ్యాహ్నం రాలేదు. చీకటి పడుతూ ఉంటుంది. ఇంకా ఇంటికి రాలేదని మైథిలిని తీసుకుని కోళ్ల ఫారం దగ్గరికి వస్తుంది జమున. అక్కడే చనిపోయిన కోళ్లను చూసి షాక్ అవుతుంది. కాంతారావేమో ఏడుస్తూ ఉంటాడు. కూతురు మైథిలి వచ్చి తండ్రి కన్నీళ్లు తుడిచి ఓదార్చుతుంది. గుండెను రాయం చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వస్తారు ఆ ముగ్గురు. ఎవరూ సరిగ్గా భోంచేరు. మైథిలి కూడా తినకుండానే మంచం మీద పడుకుని దిగులుగా ఉన్న తండ్రిని చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఒక ముని అటుగా నడుచుకుంటూ కాంతారావు ఇంటి ముందు ఆగుతాడు. ఆ ముని ఇలా అంటాడు, తల్లి ఆకలిగా ఉంది, భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. ఇలా ముని అంటూ ఉండగా అది విన్న కాంతారావు తన భార్యకి చెప్పి ఆ మునికి భోజనం ఏర్పాటు చేయిస్తాడు. ఆ ముని కడుపు నిండా భోజనం చేస్తాడు. మంచినీళ్లు తాగి మంచం మీద కూర్చుంటాడు. దిగులుగా ఉన్న ముగ్గురిని చూసి ఆ ముని ఇలా అడుగుతాడు, కడుపు నిండా భోజనం పెట్టారు, కానీ మీ కళ్ళల్లో ఏదో దిగులు కనిపిస్తుంది, ఏమిటో చెప్పునాయనా, ఏంటి నీ సమస్య? కాంతారావు బాధపడుతూ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అది విన్న ఆ ముని ఇలా సమాధానం చెప్తాడు, చింతించకు నాయనా, విధి ఎప్పుడు ఎవరితో ఎలా ఆడుకుంటుందో మనకు తెలియదు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి మునీశ్వర, నాకేమీ అర్థం కావటం లేదు. చూడు నాయనా, చనిపోయిన నీ కోళ్ళని తిరిగి నేను ఇవ్వలేను, కానీ నువ్వు బ్రతుకుతూ నీ కుటుంబాన్ని పోషించుకునే మార్గం చూపిస్తాను. అది నువ్వు సక్రమంగా నడిచే వరకు నిన్ను కాపాడుతూ ఉంటుంది. వంకర బుద్ధితో ఏదైనా చేస్తే అప్పుడే నువ్వు ఎక్కడ మొదలుపెట్టావో అక్కడికే వస్తావు. అలా ఎప్పుడు చేయను మునీంద్ర, నన్ను కరుణించి ఆ మార్గం ఏదో చూపించండి, నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక మునీశ్వరుడు కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు చదువుతారు. 1 నిమిషం తర్వాత కళ్ళు తెరుస్తారు. అతని చేతిలో ఒక చిన్న కోడిపెట్ట బొమ్మ ఉంటుంది. దాన్ని కాంతారావుకి ఇస్తూ ఆ ముని ఇలా అంటారు, ఇదే నాయనా,
నీ మార్గం? ఇంత చిన్న కోడి పెట్టబొమ్మనిచ్చి ఇదే నీ మార్గం అంటే ఏంటి మునీంద్ర అర్థం? ఇది చిన్నది పెద్దది కాదు కాంతారావు, మాయా కోడి పెట్టబొమ్మ. దీన్ని నువ్వు కింద పెట్టగానే పెద్ద కోడి పెట్టవుతుంది. అప్పుడు నువ్వు నీకు ఎన్ని కోళ్ళు కావాలని కోరుకుంటే అన్ని కోళ్ళని ఇస్తుంది. ఆ తరువాత తిరిగి మళ్ళీ చిన్న కోడి పెట్టబొమ్మలాగా మారిపోతుంది. అయితే నువ్వు ఎప్పుడు కోరుకున్నా రాత్రిపూట మాత్రమే కోరుకోవాలి. ఒకవేళ పగలు కోరుకున్నావంటే నువ్వు ఎక్కడైతే మొదలుపెట్టావో అక్కడికే వచ్చేస్తావు. జాగ్రత్త. అలాగే మునీంద్ర, ధన్యవాదాలు అని కృతజ్ఞతలతో నమస్కారాలు చేస్తాడు కాంతారావు. వెంటనే ఆ ముని మాయమైపోతాడు. కాంతారావు అది గమనించి ఆ దేవుడే ఇలా ముని రూపంలో వచ్చాడనుకుని తృప్తి చెందుతాడు. జమునా, మీరు జాగ్రత్తగా తిని పడుకోండి, నేను ఫారం దాకా వెళ్ళొస్తాను. మేం కూడా వస్తాం, ముని చెప్పింది మేం కూడా చూస్తాం. అవునన్నా, మేం కూడా వస్తాం. ఇక ముగ్గురు కలిసి ముని ఇచ్చిన మాయా కోడిపెట్ట బొమ్మను తీసుకుని కోళ్ల ఫారం దగ్గరికి వెళ్తారు. ఇక కాంతారావు తనతో పాటు తెచ్చిన ఆ మాయా కోడిపెట్ట బొమ్మని ఒక చోట కింద పెడతాడు. అంతే, ఆ బొమ్మ పెద్ద కోడిపెట్టలాగా మారిపోతుంది. అది చూసి ఆశ్చర్యపోతారు ఆ ముగ్గురు. అది నిజంగానే కోడిలా అరుస్తూ ఉంటుంది. కాంతారావు తేరుకుని ఇలా కోరుకుంటాడు. మాయా కోడిపెట్ట, నాకు 20 కోళ్ళు కావాలి అని కాంతారావు కోరుకోగానే ఆ మాయా పెద్ద కోడిపెట్ట నుంచి 20 కోళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అలా 20 రాగానే మాయా కోడిపెట్ట వెంటనే చిన్నగా మారిపోతుంది. అది చూసి భలే భలే అంటూ మైథిలి చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటుంది. ఇక 20 కోళ్ళని సర్ది వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. కాసేపటికి ఇంటికి వచ్చి అన్నం తిని పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే కాంతారావు కోళ్ల ఫారం దగ్గరికి వస్తాడు. కోళ్లకి దానా పెడుతూ ఉంటాడు. ఇంతలోనే మస్తాన్ ఆటో తీసుకొస్తాడు. 20 కోళ్ళని వేసుకుని డబ్బులిచ్చి వెళ్ళిపోతాడు. ఇక రాత్రిదాకా చేసేదేమీ లేక కాంతారావు ఇంటికొచ్చేస్తాడు. దారిలో ట్రాలీ ఆటోలో వస్తున్న మాణిక్యం కనిపిస్తాడు. కాంతారావుని చూసి ఆటోని ఆపుతాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. తనకు 20 కోళ్ళు కావాలని అడుగుతాడు మాణిక్యం. రేపు ఉదయం ఇస్తానని చెప్తాడు. ఇప్పుడు కొంచెం పని మీద బయటకు వెళ్తున్నానని కాంతారావు అంటాడు. అందుకు మాణిక్యం సరేనని డబ్బులు ముందే ఇచ్చేస్తాడు. ఇక అక్కడి నుంచి ఇంటికొస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. కాంతారావు ప్రతిరోజు కోళ్ల కోసం కొత్త కొత్తగా ఆర్డర్లొస్తూ ఉంటాయి. రాత్రిపూట ఎంతవరకు కావాలో అంతవరకు కోళ్ళని కోరుకునేవాడు కాంతారావు. తెల్లారిన తర్వాత ఆ కోళ్ళని పంపించేసేవాడు. అలా కాంతారావు కోళ్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలన్నట్టుగా సాగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. కొత్త ఇంటిని కట్టుకుంటాడు. ఖరీదైన బట్టలు వేసుకుంటూ ఉంటారు. ఒక కారు కూడా కొనుక్కుంటాడు కాంతారావు. కోళ్ల ఫారంలో పనివాళ్ళని పెడతాడు. మాణిక్యం మరొక వ్యక్తి అశోక్ని తీసుకుని కోళ్ల ఫారం దగ్గరికి వస్తాడు. అక్కడ కాంతారావు కుర్చీలో కూర్చుని రాజు మాదిరిగా ఫోజులిస్తూ ఉంటాడు. అనా, ఇతను స్నేహితుడు కొత్తగా కోళ్ల ఫారం చేస్తానంటున్నాడు. 20,000 కోళ్ళు కావాలి. వెంటనే నీ చేతికి డబ్బు వచ్చేద్ది. ఇప్పటికిప్పుడు అంత మొత్తంలో కోళ్ళంటే కష్టం. రేపు ఉదయాన్నే ఇస్తాను, రండి. అంత టైం లేదన్నా మనకి. నువ్వు డబ్బుల గురించి ఏం ఆలోచించమాక, ఇదిగో కావాలంటే చూడు అని కాంతారావుకి డబ్బులు చూపిస్తాడు మాణిక్యం. ఆ డబ్బుల్ని చూడగానే కాంతారావు కళ్ళు చెమ్మగిల్లినట్టవుతుంది. దురాశ మొదలవుతుంది కాంతారావులో. ఇంత డబ్బుని ఎందుకు దూరం చేసుకోవాలని, పగలు అనే విషయంతో పాటు మునిగారు చెప్పిన మాటలు కూడా మర్చిపోతాడు కాంతారావు. ఇక వాళ్ళని 1 గంట తర్వాత రండి అని చెప్తాడు. మీకు కావలసిన కోళ్ళని సిద్ధం చేసి ఉంచుతానని చెప్పి పంపించేస్తాడు. వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే కాంతారావు తన దగ్గరున్న మాయా కోడిపెట్ట బొమ్మని తీసి కింద పెడతాడు. అంతే, నల్లటి బూడిద రంగు పొగ బయటకొస్తుంది. అది చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు కాంతారావు. కాసేపటికి కళ్ళు తెరిచి చూస్తాడు. కోళ్ళన్నీ అరుస్తూ మాయమైపోతాయి. అంతా ఖాళీ అయిపోతుంది. ఒక్క నిమిషం పాటు ఏం జరిగిందో అర్థం కాదు కాంతారావుకి. ఇక అర్థమైన తర్వాత ఏడుస్తూ దురాశకు పోకుండా ఉండాల్సింది అనుకుంటాడు. ఇప్పుడు అన్నీ పోగొట్టుకుని మళ్ళీ మొదటికొచ్చేస్తాడు కాంతారావు. ఇక దాంతో చేసేదేమీ లేక బాధపడుతూ కూర్చుంటాడు.